టార్గెట్ తెలంగాణ కాంగ్రెస్ అడుగులు వేస్తుంది నిన్న సోనియా సభతో ఒక ఉత్సాహం అయితే వెల్లుబిగింది కాంగ్రెస్ పార్టీలో స్పందన ప్రజల స్పందన బాగుంది సరే పార్టీ కూడా అదే జోష్లో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంది ఏంటి అతిథి గారు ఎలా చూడాలి నిన్న సభని ఆ సభకు సంబంధించిన అభిప్రాయాలు అనాలిసిస్ని గారు ఒకటి నిన్న సభ అయితే పూర్తిగా అది విజయవంతమైందనే మనం చెప్పాలి దాంతోపాటు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది సమయంలో కూడా కొంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించింది కాంగ్రెస్ సభలకు కూడా ఇంతే పెద్ద ఎత్తున జనం వచ్చారు కానీ అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ని చూశారు దీనివల్ల న్యాచురల్గా వచ్చే కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఇలాంటివన్నీ కూడా తోడయ్యాయి దాంతోపాటు ఇటు కాంగ్రెస్ కూడా ఇక చావో రేవో అన్నట్లుగా ఉంది గారు గతంలో ఒక కూటమిగా పోరాడింది ఇప్పుడు ఇంకా అసలు పొత్తు ఉందా లేదా అనేది తెలియదు కానీ మొత్తానికి కాంగ్రెస్ ప్రస్తుతానికైతే అయితే చావో రేవో అన్న విధంగా ఇక ఇప్పుడు రాకపోతే నవ్వార్ నెవర్ అన్న విధంగా కాంగ్రెస్ కూడా ఉంది అందులో కూడా పోటా పోటీగా సమీకరిస్తున్నారు దాంతో పాటు బీజేపీ కాస్త డల్ అవ్వడం కూడా కాంగ్రెస్ కి కలిసి వచ్చింది వంశీ గారు కొద్దిసేపటి క్రితమే అందులో ఈ రోజు మూడు అంశాలు వంశీ గారు ఒకటి పార్లమెంట్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ గతంలో తల్లిని చంపి బిడ్డని బతికిచ్చారని తెలంగాణ గురించి అన్న ప్రధాని మోడీ ఈరోజు పార్లమెంట్లో కొంత తన స్టాండ్ని నుంచి కొంత పక్కకొచ్చారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజనని పార్లమెంట్లో ఈరోజు ప్రస్తావించారు వంశీగారు ఎందుకంటే పార్లమెంట్ ఈరోజు పాత పార్లమెంటు చివరి సమావేశాల సందర్భంగా ఈ పార్లమెంట్ అనేక అంశాలకు వేదిక అయిందంటూ ఆంధ్రప్రదేశ్ విభజన అశాస్త్రీయంగా జరిగింది వాజ్పేయి గారి హయాంలో మూడు రాష్ట్రాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు కానీ ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు తెలంగాణ తెచ్చుకున్నా కానీ తెలంగాణ ప్రజలకి తెలంగాణ వచ్చిందన్న ఉత్సాహం లేదు సంబరాలు లేవు అది పూర్తిగా అశాస్త్రీయంగా ఉంది అదే ఆంధ్రప్రదేశ్లో కూడా అంటూ రెండింటినీ ఈక్వెస్ట్ మాట్లాడారు వంశీ గారు అంటే పూర్తిగా టార్గెట్ తెలంగాణ ఎలక్షన్ మరోవైపు ఇటు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పోటా పోటీగా ట్విట్టర్ వేదికగా చాలా గమ్మత్ అయిన ట్వీట్స్ చేసుకున్నారు వంశీ గారు ఒకటి ఇటు కాంగ్రెస్ కంత్రిలు కాకమ్మ కథలు చెప్తే నమ్మరు వీళ్ళు మొత్తం కూడా రేపు ఊసర వెల్లులు కరెంట్ ఇవ్వరు లేదా మూడు గంటల మూడు రంగుల జెండాతో వచ్చి మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వరు అదే విధంగా రైతు బంధును రద్దు చేస్తారు ఇలా వరుసగా స్కీములు ఉండవు స్కాములు ఉంటాయి ఇలా వరుసగా कविता के ట్విట్టర్లో పెడితే రేవంత్ రెడ్డి కూడా పోటీగా పెట్టారు వంశీ గారు ఆ నానా కొడుకులకి నేను సభ తర్వాత అసలు అంగీలు చించేసుకుంటున్నారని అంటూ వాళ్ళు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని అని చెప్పి మూడు నెలల్లోనే మాట మార్చేశారు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి చెప్పి వీళ్లు ఎకరాలెకరాలు కూడా మొత్తం తీసేసుకున్నారు ఇలా వరుసగా అంటే పోటా పోటీ ట్విట్టర్లో వార్ నడుస్తుంది అంటే తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది అయినా సరే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కానీ బీఆర్ఎస్ గాని ఇప్పుడు కూడా కొంత ఎడ్జ్ ఉంటది కూడా పుంజుకుంటుంది వంశీ గారు అదే విధంగా ఈ రోజు మోడీ పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రసంగం కూడా ఆయన కొంత గతంలోకి ఇప్పటికీ తెలంగాణ ఎన్నికల టార్గెట్ గానే కనిపించింది వంశీ గారు రైట్ ఎస్ ఏంటి మొత్తానికి అసలు కాంగ్రెస్ మీటింగ్ లో షర్మిలా కొనసాగిద్ది అసలు తెలంగాణ రాష్ట్రంలో అన్నారు ఏపీ రాష్ట్రంలో అన్నారు ఏపీ ఇన్ఛార్జ్ అన్నారు ఎంపీ అన్నారు కేంద్ర మంత్రి అన్నారు కుదిరితే ఉప కూడా అన్నట్టుగా మాట్లాడినటువంటి వినుసుంపైనటువంటి వ్యవహారాలని విన్నాం చివర చూస్తే అసలు అక్కడ ఏమీ లేదు ధామ్ అని పేలిద్ది పేలిద్దట్టు అది అమ్ కూడా లేదు ఎందుకని పాపం జన్మల పరిస్థితి అట్లయిపోయిందంటారు వంశీ గారు అంటే ఒకటి అసలు షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడే బాగా అంటే సౌండ్ అయితే చేశారు వంశీ గారు ఖమ్మం వేదికగా పార్టీ ప్రకటించడం గాని ఆ తర్వాత ఆమె చేసే కార్యక్రమాలు కూడా డైరెక్ట్ ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యుల్ని కూడా చాలా పదునైన విమర్శల ఇంకా గీత దాటి విమర్శలు ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఆ తర్వాత ప్రభుత్వం షర్మిలను అరెస్ట్ చేయడము మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు వార్తల్లో అదే నష్టం అంటే విమర్శలు అది చేసేటువంటి విధంగా చేస్తే బాగుండేది కానీ పరిధులు దాటి ఒక మహిళ కొన్ని మాట్లాడినప్పుడు వాటిని ప్రజలు స్వీకరించే విధానంలో తేడా ఉంటుందేమో కదా అదే తన నష్టం చేసిందేమో ఉంటుంది కదా అంటే చాలా ర్యాపిడ్గా రావడం అని అనేది ఆ దూకుడు అని అనేది తెలంగాణ సమాజం ఏమన్నా జీర్ణించుకోలేదేమో గారు ఎందుకంటే నేను తెలంగాణ కోడల్ని అని అని చెప్పి పదే పదే చెప్తుంది చెప్తూ వచ్చింది బాగానే పాదయాత్ర చేశారు హడావుడి చేశారు అన్నీ అయిపోయినాక ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ చీల్చి చెండాడారు గారు వైఎస్ రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు లేదంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడారు ఆ తర్వాత మొత్తానికి సరే కర్ణాటకలో డీకే శివకుమార్ రాక అదేవిధంగా తెలంగాణలో ఎంత పోరాడినా ఏంటి అని మొత్తానికి ఎందుకో ఇక కాదు అని అని చెప్పి మొత్తానికి డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం అసలు అరుణాచల్ మధ్య అరుణాచల్ మధ్య రాజీ కుదిరిపోయింది అసలు మొత్తం అన్ని అంశాలు సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి అసలు ఇంకేమి లేదని కూడా ఇంకొక విమర్శ వస్తుంది రెండు వినిపిస్తున్నాయి వంశీ గారు ఒకటి డికే శివకుమార్ మధ్యవర్తిత్వం తోటి కాంగ్రెస్ లోకి షర్మిలు జరిగేట్లు ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళే అన్న మీద అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని గాని కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవడం కోసం షర్మిల ఫేస్ గా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అని అనేది ఒకవైపు మరోవైపు షర్మిల గారేమో నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను కాంగ్రెస్ లో చేరిన నా రాజకీయాలు ఇక్కడే అని అనేది ఒకవైపు వంశీ గారు ఆ మధ్యలో వీళ్ళు వెళ్లి అధిష్టానం కలిసి వచ్చిన తర్వాత రాజీ కుదిరిపోయింది మొత్తం అసలు ఆస్తుల సెటిల్మెంట్ కూడా అయిపోయింది కాంగ్రెస్ అధిష్టానమే చేసింది అని చెప్పి చెప్పారు మొత్తానికి ఈ రెండు రోజుల సిడబ్ల్యూసీలో లో చిన్న లీడర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు చేరికలన్నీ కూడా ఉన్నాయి వంశీ గారు మరి దాదాపు రెండేళ్ల నుంచి హడావుడి ఒక సంవత్సరం నుంచి ప్రతిరోజు షర్మిల పార్టీ విలీనము భారీగా ఉంటుంది అసలు కొంతమంది విపరీతంగా స్వాగతించడము ఇక వైఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా షర్మిల ఇటు కాంగ్రెస్ వైపు టర్న్ చేస్తుంది అదేవిధంగా అసలు తెలంగాణ రాజకీయాల్లో ఆమె ప్రధాన భూమిక పోషిస్తారు అన్నంతగా తీసుకొచ్చారు లేదా రాజ్యసభకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఇక మీద బాణం గురిపెట్టినట్లుగా అని చెప్పి అనుకున్నారు మొత్తానికి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ సడన్ గా ఒక నిశ్శబ్దం అయితే వచ్చింది బాణం వదల వదలక ముందే కింద పడిపోయిందంటూ నాజిత్ గారు అదే అంటే అయితే వచ్చింది కన్ఫ్యూజ్ వచ్చింది ఒకసారి స్తబ్దత నెలకొన్నది సరే తనైతే యాక్టివ్ గా పాలిటిక్స్ చేశారు యాక్టివ్ గా పరిగెత్తారు సరే పార్టీ నిర్మాణ పార్టీ 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 నిర్మాణం జరిగిందా లేదా అనేటువంటి అంశం మరొకటి అయితే పార్టీకి సంబంధించినటువంటి జరిగిందా అని పక్కన పెడితే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా తన తనైతే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు తను రాజకీయం ఎలా తను రాజకీయాన్ని ఎలా చేయాలో ఎలా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలో అంతవరకు చేసుకున్నారు సరే పార్టీకి సంబంధించి మిగిలిన అంశాలు ఇవన్నీ పక్కన పెడితే సరే ఏపీకి వెళ్ళడానికి తను ఇష్టపడలేదు అందుకనే ఈ బ్రేక్ పడింది అని కూడా అంటున్నారు అంటే అన్న మీద నేను ఎందుకు మా అన్న అక్కడ ఉండాలి నేను ఇక్కడ ఉండాలి అన్నారు అనేటువంటి అంశంతో ఇదంతా బ్రేక్ పడింది అంటున్నారు మరి చూద్దాం అది తిరిగి